हाय फ्रेंड्स, वेलकम बैक टू टेक चंद्र यूट्यूब चैनल। सो फ्रेंड्स, वीडियो में एक मंच इंटरेस्टिंग ऐप गुरिंची चेप्पबोतुन्ना। सो अदेंटंटे मन की गूगल प्ले स्टोर ओपन चेसेसि इक्कड मीरु सर्च बॉक्स लो इंटरनेट स्पीड मीटर अनि क्लिक चेयंडि। सो इला क्लिक चेसिन तर्वात मीकु इंटरनेट स्पीड मीटर लाइट अनि उंदि कदा, ई याप नि मीरु इंस्टॉल चेसुकोंडि। सो नेनु एंटंटे ऑलरेडी इंस्टॉल चेसुकुन्ना, इक्कड इंटरनेट स्पीड मीटर अनि कनिपिस्तुंदि कदा। सो ई याप ओपन चेसिन तर्वात याप पर्पस एंटि अंटे मन की प्रति रोजु అంటే మొబైల్ డేటా ఈ రోజు ఎంత యూజ్ చేసాం, నిన్న ప్లస్ లాస్ట్ 30 డేస్ అనేది మనం ఇక్కడ చెక్ చేసుకోవచ్చు. అంటే ఏ రోజు ఎంత మొబైల్ డేటా యూజ్ చేసాం. అలాగే మనకి సిమిలర్గా ఇక్కడ వైఫై ఉంది కదా, వైఫై డేటా కూడా ఎంత యూజ్ చేసాం అనేది మనం ఇక్కడ చూసుకోవచ్చు. అంటే ప్రజెంట్ ఈరోజు మొబైల్ డేటా అయితే నేనేమి యూజ్ చేయలేదు కాబట్టి 0 MB అని ఉంది. అంటే యాక్చువల్గా నా వైఫై ఉంది కాబట్టి ఇదే యూజ్ చేశాను. ఈరోజు 1.53 GB అయితే యూజ్ చేశాను. సపోజ్ ఇంకొంచెం కిందికి స్క్రోల్ చేసినట్టయితే అక్టోబర్ 14 ఉంది కదా, ఇక్కడ 143 MB కన్జ్యూమ్ చేశాను అంటే మొబైల్ డేటా. అలాగే వైఫై అనేది 496 MB. సో ఈ రెండు కూడా మనం క్యాలకులేట్ చేసి కూడా ఇక్కడ చూసుకోవచ్చు టోటల్ అని కనిపిస్తుంది కదా, అంటే మొబైల్ డేటా ప్లస్ వైఫై డేటా. సో అంతేకాకుండా మీరు కిందికి స్క్రోల్ చేసినట్టయితే అంటే ఇక్కడ మనకి డిఫరెంట్గా చూపిస్తుంది. అంటే లాస్ట్ 7 డేస్ ప్లస్ లాస్ట్ 30 డేస్ అండ్ దిస్ మంత్. ఇక్కడ లాస్ట్ 30 డేస్ వేరు, దిస్ మంత్ వేరు. దిస్ మంత్ అంటే మనకి ఫస్ట్ తారీఖు నుంచి ఎంత కన్జ్యూమ్ చేసామనేది చెక్ చేసుకోవచ్చు. ఫ్రెండ్స్, మనకి ఇక్కడ ఇంకొక మంచి యూస్ఫుల్ టిప్ కూడా ఉంది. అదేంటంటే మనకి యాప్ రన్నింగ్లో ఉన్నప్పుడు మనం పైనుంచి కిందికి స్క్రోల్ చేసినప్పుడు ఇక్కడ కనిపిస్తుంది కదా మనకి స్పీడ్ 232 BBS. అంటే మనకి స్పీడ్ అనేది KBPS లో ఉందా లేదా MBPS లో ఉందా. ఇక్కడ మనం ఈరోజు అంటే మొబైల్ డేటా 0 అని ఉంది కదా, అంటే ఈరోజు నేను ఏం కన్జ్యూమ్ చేయలేదు. అలాగే వైఫై డేటా అనేది 1.68 GB అనేది కన్జ్యూమ్ చేశాను. సో ఇక్కడ కూడా మనం చెక్ చేసుకోవచ్చు, అంటే ఇక్కడ ఇంటర్నెట్ స్పీడ్ మీటర్ అనేది చెక్ చేసుకోవచ్చు. అలాగే మీరు ఈ యాప్ని ఇంకా ఈజీగా ఇన్స్టాల్ చేసుకోవడానికి వీడియో కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చాను, మీరు ఆ లింక్ని క్లిక్ చేసి కూడా ఈజీగా ఇన్స్టాల్ చేసుకోవచ్చు. సో ఫ్రెండ్స్, మీకు ఈ యాప్ గురించి ఇంకా మన డౌట్స్ ఉంటే వీడియో కింద కామెంట్లో రాయండి, రిప్లై ఇస్తాను. అలాగే మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, టెక్ చంద్ర యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.